हाई फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल वार्ता व्यक्त अवार्ड पुस्तक मैं क्रीडा संबंधित समाचार अंशा विवर फर्स्ट टॉपिक भारत मालदीव्स श्रीलंका मूड देश संबंधी संयुक्त विन्यास दोस्ती एक्सरसाइज वार्ता निलिचिंदि दोस्ती इटिवल वार्ता निलिचिन दोस्ती 2021 लेदंटे 15th एडिशन 15वा विडत दोस्ती संयुक्त विन्यासालु ए मूडु देशालकु संबंधिंचिनवि अंटे इंडिया श्रीलंका मालदीव्स मूडु देशालु कूडा इंडियन ओशन रीजन लोनि देशाले इंडियन ओशन रीजन लोनि मूडु देशालु इंडिया श्रीलंका मालदीव्स ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించుకునే సంయుక్త నావిక దళ విన్యాసాల పేరేంటి అంటే దోస్తీ ఎక్సర్సైజ్ ఈ సంవత్సరం ఎన్నవ విడత 15th ఎడిషన్ సో ఇక్కడ మనం ఈ టాపిక్ సంబంధించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మూడు దేశాల పేర్లు గుర్తుంచుకోండి ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే సంయుక్త విన్యాసాలను గుర్తుంచుకోండి బైఎన్నియల్ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ బైఎన్నియల్ అనే పదం మీకు ఎక్కడ కనిపించినా That is the term which gives the meaning of which occurs for every 2 years. अंटे प्रति alternative year की कनिपिंचेदानि biennial अंटाम अदे biannual अन्नाम अनुकोंडि biannual अंटे संवत्सरंलो रेंडु सार्लु कनिपिंचेदानि biannual अंटाम सो alternative years लो कनिपिंचेदेमो biennial संवत्सरानिकि रेंडु सार्लेमो biannual इक्कड biennial अंटुन्नानु अंटे प्रति रेंडेळ्ळकि ओकसारि चूसे ओक संयुक्त विन्यासाल पेरे दोस्ती एक्सरसाइज ई संवत्सरं एन्नो विडता 15th edition. So 1991 year lo India Maldives samyuktanga prarambhinchukunna exercise peru dosti. Aa tarvata 2012 samvatsaramlo indiloki Sri Lanka kuda cherinjabindi. So moodu deshalu kuda Indian Ocean region ki sambandhinchi kabatti ee dosti exercise naval exercise anedi mukhyanga Indian Ocean prantamlo సముద్ర ప్రాంత రక్షణ కానివ్వండి సో సముద్ర ప్రాంతంలో పైరసీకి సంబంధించి కానివ్వండి ఇలాంటి అంశాలపైన ప్రత్యేక నిఘా వేయడానికి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ మూడు దేశాలు కూడా నిర్వహించుకునే విన్యాసాల పేరును గుర్తుంచుకోండి మరి ఈ సంవత్సరం విన్యాసాలు నిన్నటితో ముగిసాయి సో నవంబర్ 24th ఆల్మోస్ట్ 3 డేస్ ముగిసిన నావల్ ఎక్సర్సైజెస్ సంయుక్త నావికా దళ విన్యాసాలు దోస్తీ ఇందులో భారత్ నుండి పార్టిసిపేట్ చేసిన कोस्ट गार्ड शिप्स इंडियन कोस्ट गार्ड शिप पेरु अपूर्व सेकंड वज्र रेंडु पेर्लु गुर्तुंचुकोंडि सो इटिवल मुगिसिन दोस्ती संयुक्त नाविका दल विन्यासाल्लो इंडिया श्रीलंका मालदीव्स मूडु देशालकु संबंधिंचिन बायनियल ट्रायलैटरल एक्सरसाइज लो इंडिया तरपुन पार्टिसिपेट चेसिन नावल शिप्ल पेर्लु एंटि अंटारु ICGS अंटुन्नानु इंडियन कोस्ट गार्ड शिप अनि इंडियन नेवल शिप अनि पर्लेदु इंडियन कोस्ट गार्ड शिप अपूर्व वज्र अनि गुर्तुंचुकोंडि सो इंडिया की संबंधी रेंडु पेर्लु गुर्तुंचुकोंडि सरिपोतुंदि इक श्रीलंका की संबंधी मालदीव्स की संबंधी गुर्तुंचुकोवाल्सिन अवसरं लेदु श्रीलंका की संबंधी सुरक्षा अने ఒక CGS పార్టిసిపేట్ చేసింది అంటే श्रीलंका कोस्ट गार्ड शिप పార్టిసిపేట్ చేయడం జరిగింది सो అలా इंडिया की संबंधी ఈ రెండు కోస్ట్ గార్డ్ షిప్ల పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది ముఖ్యంగా ఈ హిందూ మహాసముద్రం ఏదైతే ఉంటుందో ఆ సముద్ర ప్రాంతంలోని దేశాలు కాబట్టి ఇండియా ఇస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ సో అలాంటి ఇండియన్ ఓషన్ ప్రాంతంలోని మిగతా రెండు దేశాలు ఏవైతే ఉంటాయి మరొక రెండు దేశాలు ఇండియన్ ఓషన్ లో చాలా దేశాలు ఉంటాయి సీషెల్స్ కానివ్వండి మారిషస్ కానివ్వండి శ్రీలంక కానివ్వండి మాల్దీవ్స్ కానివ్వండి సో అలా ఇండియా మరియు శ్రీలంక మాల్దీవ్స్ మూడు దేశాలు సంయుక్తంగా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో సముద్ర ప్రాంత రక్షణపై ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించుకునే దోస్తీ ఎక్సర్సైజ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది ఇక ఇటీవల ఇండియా శ్రీలంకకి సంబంధించి సంయుక్త నావిక దళ విన్యాసాలు స్లినెక్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది స్లినెక్స్ నావల్ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాలకు సంబంధించి అంటే శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్ అండ్ ఎట్ ది సేమ్ టైం ఇటీవల ఇండియా శ్రీలంకకి సంబంధించి మిత్ర శక్తి మిలిటరీ విన్యాసాలు సంయుక్త సైనిక విన్యాసాల గురించి డిస్కస్ చేయడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఇండియా మాల్దీవ్స్ కి సంబంధించి సంయుక్త సైనిక విన్యాసాల పేరేంటి అంటే ఎక్వెరిన్ ఇటీవల తరచు మనం ఈ పదాన్ని డిస్కస్ చేస్తున్నాం ఎక్వెరిన్ ఇండియా మాల్దీవ్స్ సంయుక్త సైనిక దళ విన్యాసాలు ఎట్ ది సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలించిన నావల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి
మిలిటరీ ఎక్సర్సైజ్ కానివ్వండి అండ్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి వైమానిక దళ విన్యాసాలు కానివ్వండి ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ ఇటీవల శక్తి పేరుతో ఇండియా ఫ్రాన్స్ సంయుక్త విన్యాసాలు వర్తలించాయి. అట్ ద సేమ్ టైం ఇటీవల మిలిటరీ విన్యాసాల విషయానికి వస్తే అజేయ వారియర్ ఇండియా యూకే కి సంబంధించి అజేయ వారియర్ ఉత్తరాఖండ్ వేదిక ఇటీవల మనం ప్రారంభమవడం చూసాము. అట్ ద సేమ్ టైం ఇటీవల యుద్ధ అభ్యాస ఇండియా అమెరికా కి సంబంధించి సంయుక్త సైనిక దళ విన్యాసాలు అమెరికా వేదికగా ఈ సంవత్సరం ప్రారంభమవడం జరిగింది. ఇలాంటి అంశాలతో పాటు ఇటీవల మనం డిస్కస్ చేసిన సంయుక్త నావిక దళ విన్యాసాలు ఏవైతే ఉంటే అల్ మెహద్ అల్ హిందీ ఇండియా సౌదీ అరేబియాకి సంబంధించి, జయద్ తల్వార్ ఇండియా యుఏ కి సంబంధించి అండ్ ఇటీవల వార్తలు వచ్చిన సింబెక్స్ ఇండియా సింగపూర్ కి సంబంధించి, మలబార్ నావెల్ ఎక్సర్సైజ్ క్వాడ్ గ్రూపింగ్ కి సంబంధించి, సో క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఇండియా ఆస్ట్రేలియా యుఎస్ జపాన్ కి సంబంధించి మలబార్ నావెల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు బంగోసాగర్ కానివ్వండి ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించి, అలా ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన కార్పెట్ కోఆర్డినేటెడ్ పాట్రోలింగ్ ఇండో థాయ్ కార్పెట్ అని చెప్పేశాము. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఒకే ప్రాంతంలో మీరు ఏం చేస్తారంటే ఒక టేబులర్ ఫామ్ లో గుర్తుంచుకోండి, సులభంగా గుర్తుంటుంది. ఈ రోజు మాత్రం దోస్తీ ఎక్సర్సైజ్ 2021 ఎన్నో విడత 15th ఎడిషన్ అంటే 30 సంవత్సరాల చరిత్ర ఉంది, అంటే ప్రతి రెండేళ్ళకి ఒకసారి ఆల్టర్నేటివ్ ఇయర్స్ లో కనబడుతుంది కాబట్టి 15th ఎడిషన్ అంటే 1991 లో ప్రారంభమైంది కాబట్టి 30th ఇయర్ అని గుర్తుంచుకోండి. సో మొదట ఏ రెండు దేశాల మధ్య ప్రారంభమైంది, ఇండియా మాల్దీవ్స్, ఆ తర్వాత ఏ దేశం యాడ్ అయింది ఇందులోకి, ఏ దేశం చేరింది ఈ గ్రూప్ లోకి, శ్రీలంక 2012 సంవత్సరం. అలా 15th ఎడిషన్ ఇండియన్ ఓషన్ అని గుర్తుంచుకోండి, దోస్తీ అనేది ఇండియన్ ఓషన్ కి సంబంధించి సంయుక్త విన్యాసాల పేరు, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మరొక అంశం, సో నిన్నటితో ముగిసిన సాగర్ శక్తి కూడా వార్తలు నిలిచింది. సాగర్ శక్తి, సో సాగర్ శక్తి అంటే ఇండియాకి సంబంధించిన అంశం మాత్రమే, వివిధ దేశాలకు సంబంధించి అసలు ఏ దేశం కూడా పార్టిసిపేట్ చేయదు. ఇండియాకి సంబంధించి త్రివిధ దళాలు ఉంటాయి కదా, 3 ఫోర్సెస్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నావీ. సో త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించుకున్న సాగర్ శక్తి, సో కచ్ రీజన్ రన్ ఆఫ్ కచ్ రీజన్ లో ఇటీవల ముగియడం జరిగింది. అంటే ఈ మూడు త్రివిధ దళాలకు సంబంధించిన సంయుక్త విన్యాసాల పేరు సాగర్ శక్తి చూసాము. అట్ ద సేమ్ టైం దక్షిణ్ శక్తి, దక్షిణ్, సో దక్షిణ్ శక్తి అంటే ఇండియన్ ఆర్మీ మిలిటరీకి సంబంధించి సదర్న్ కమాండ్ ఉంటుంది కదా, సదర్న్ కమాండ్ పూణే బేస్డ్ సదర్న్ కమాండ్ గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో ప్రత్యేకంగా రక్షణ పరమైన నిఘా వేసే ఒక పేరు అన్నట్టు దక్షిణ శక్తి. అండ్ అట్ ద సేమ్ టైం సాగర్ శక్తి గురించి గుర్తుంచుకోండి, సాగర్ శక్తి అంటే ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నావీ త్రివిధ దళాలకు సంబంధించి సంయుక్త విన్యాసాలు ఇటీవల ముగిశాయని గుర్తుంచుకోండి. సాగర్ శక్తి త్రివిధ దళాలు, దక్షిణ్ శక్తి అంటే ఇక్కడ మాత్రం ఇండియన్ ఆర్మీకి సంబంధించి గుజరాత్ రాజస్థాన్ పూణే బేస్డ్ సదర్న్ కమాండ్ వారు నిర్వహించుకున్న రక్షణ పరమైన విన్యాసాల పేరు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. టు ద పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఈ రెండు కూడా. అండ్ నెక్స్ట్, సో మిలిటరీకి సంబంధించి సైన్యానికి సంబంధించి AK-203 మరొకసారి వార్తలు నిలిచింది. AK-203 చాలా ఇంపార్టెంట్. AK-203 కి సంబంధించి ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది, రష్యా. మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం పైన మనం డిపెండ్ అవుతున్నాం వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఇక్కడ రష్యాకి సంబంధించి ఇటీవల S-400 మిసైల్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. కాట్సా యాక్ట్, అమెరికాకి సంబంధించి కాట్సా చట్టాన్ని ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని చెప్పాము. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. ఇక్కడ AK-203కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కోసం 7 లక్షల రైఫిల్స్ ని తయారు చేసే ఒక తీర్మానం పైన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు నిన్నటి రోజున ఆమోదం తెలపడం జరిగింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి ఆమోదం తెలిపే ఒక సంస్థ అనుకోండి. ఈ సంస్థకి సంబంధించి రక్షణ శాఖ మంత్రి కీలక పాత్ర పోషిస్తారు. రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు 7 లక్షలు మినిమం 7 లక్షల AK-203 రైఫిల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే రష్యాకి సంబంధించిన ప్రెసిడెంట్ ప్రస్తుతం వ్లాదిమిర్ పుతిన్ గారు. సో పుతిన్ గారు భారతదేశానికి పర్యటనకి రానున్నారు డిసెంబర్ 5వ తేదీన. ఆలోపే ఈ తీర్మానం ఆమోదం తెలపడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సో AK-203కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉంటుందో ఇండియా వేదికగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు, రష్యా టెక్నాలజీ అని గుర్తుంచుకోండి. దానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు నిన్నటిన ఆమోదం తెలపడం జరిగింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అంటే భారతదేశంలో రక్షణ వ్యవస్థకు కావాల్సిన ఆయుధాలు కానివ్వండి,
లేదంటే రక్షణ రంగ దిగుమతులకు సంబంధించి కానివ్వండి, ప్రత్యేకమైన ఒక సంస్థ, దీనికి సంబంధించి రక్షణ మంత్రి, రక్షణ శాఖ మంత్రి కీలక పాత్ర, హెడ్ గా ఉంటారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల కాలంలో మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి ఏ దేశం నుండి మనం డిపెండెన్స్ ఉన్నాం, ఎగ్జాంపుల్ C-295 ఫ్లైట్స్ గురించి, C-295 అని చెప్పేసి మనం స్పెయిన్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం అమెరికా నుండి కొనుగోలు చేసిన ప్రత్యేక హెలికాప్టర్లు అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్, పోసిడాన్ 8i యుద్ధ విమానాలు కానివ్వండి, ఇండియన్ నావిక సేవలు అందిస్తున్నాయి ఇలాంటివి. అండ్ అట్ ద సేమ్ టైం రఫేల్ యుద్ధ విమానాలు, ఇప్పటికే భారతదేశానికి 30 రీచ్ అయ్యాయి, 36 రావాలి, అందులో మిగిలిన 6 ఈ ఏప్రిల్ ఏదైతే ఉంటుందో కమింగ్ ఇయర్, సో 2022 ఏప్రిల్ మాసం వరకల్లా భారతదేశానికి పూర్తిగా రఫేల్ యుద్ధ విమానాలను అప్పగిస్తామని ఫ్రాన్స్ తెలియజేయడం జరిగింది, ఫ్రాన్స్ కి సంబంధించిన దసో సంస్థ. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఇక్కడ రైఫిల్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి నెగేవ్ లైట్ మిషన్ గన్స్ కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. నెగేవ్ లైట్ మిషన్ గన్, ఏ దేశం నుండి మనం కొనుగోలు చేస్తున్నాం, ఏ దేశం పైన డిపెండ్ అయ్యాము, ఇజ్రాయెల్, ఇండియా ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేస్తున్న నెగేవ్ లైట్ మిషన్ గన్స్. అండ్ ఇటీవల కాలంలో మిసైల్స్ కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి, హర్పూన్ మిసైల్, క్షిపణి వ్యవస్థ, హర్పూన్ మిసైల్ అనగానే మనం అమెరికా నుండి కొనుగోలు చేయనున్నాం, ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ డ్రోన్లకి సంబంధించి ఇటీవల హెరాన్ డ్రోన్లు ఇజ్రాయెల్ నుండి కొనుగోలు చేస్తున్నాం, సూసైడ్ డ్రోన్స్ లేదా స్కై స్ట్రైకర్ డ్రోన్లను ఏ దేశం నుండి, ఇజ్రాయెల్ నుండి. ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి, మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన ఆధారపడుతున్నాం, ఏ దేశం నుండి ఏ రక్షణ పరమైన కొనుగోలు చేస్తున్నాం, దానికి సంబంధించిన తీర్మానాలు ఏవి ఆమోదం పొందాయో అవన్నీ కూడా లింక్ చేస్తూ చదవండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో భారత్ గౌరవ్ ట్రైన్స్, భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు. సో భారత్ గౌరవ్ పేరిట మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు నిన్నటి రోజున ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ గారు కన్సర్న్ మినిస్టర్ గా ఉన్నారు. భారత్ గౌరవ్, సో పేరు గుర్తుంచుకోండి, ట్రైన్లను ప్రత్యేక సర్వీసుల కింద ప్రారంభించారు, ట్రైన్ కి సంబంధించి ప్రత్యేక సర్వీస్. ఇందులో ట్రైన్స్ వేరు కాదు, ట్రైన్స్ నార్మల్ గా మనం చూసే ట్రైన్సే, కాకపోతే అవి ఇచ్చే సర్వీసెస్ డిఫరెంట్ అన్నట్టు. భారతదేశంలో టూరిజం సెక్టార్ కి సంబంధించి పర్యాటక రంగం పైన ఆధారపడిన ప్రైవేట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయి, టూరిజం సెంటర్స్ ఉంటాయి కదా, అలా పర్యాటక రంగానికి సంబంధించి మనకి ఎవరైతే ఉంటారో టూరిస్ట్ గైడ్లు కానీ ఇచ్చే సంస్థ, సో అలాంటిది ప్రైవేట్ టూరిస్ట్ సంస్థలు ఏవైతే ఉంటాయో, ప్రైవేట్ టూరిజంకి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉంటాయో వారు రైల్వే శాఖ IRCTC నుండి, IRCTC అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, సో IRCTC నుండి ట్రైన్స్ ని లీజ్ తీసుకోవచ్చు అన్నట్టు. సో ట్రైనే లీజ్ తీసుకోవచ్చు అన్నట్టు. ఎగ్జాంపుల్ ఏ అనే ఒక పర్సన్ కి టూరిజం కి సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ ఉంది, తను టూరిజం కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు, సో తనేం చేస్తాడు, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ లేదా భారత రైల్వే ఏదైతే ఉంటుందో, ఒక ట్రైన్ ని తను లీజ్ తీసుకోవచ్చు. ఆ లీజ్ తీసుకున్న ట్రైన్ ఏదైతే ఉంటుందో దానికి తను నచ్చిన సర్క్యూట్ లో దాన్ని ప్రయాణింపజేయచ్చు. నచ్చిన సర్క్యూట్ అంటే ఏంటి, సో దాన్ని ముఖ్యంగా టూరిజం రిలేటెడ్ టు డివైన్, మనకి ఎగ్జాంపుల్ దైవత్వానికి సంబంధించి స్పిరిచువల్ ప్లేసెస్ ఉంటాయి కదా, రిలీజియస్ టూరిజం, ఎగ్జాంపుల్ భద్రాచలం కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలను కలుపుతూ లేదా తిరుపతికి సంబంధించి కానివ్వండి, సో టూరిజం సర్క్యూట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇష్టం ఉన్న టూరిజం సర్క్యూట్ లో ఇష్టం ఉన్న వేళల్లో ఆ ట్రైన్ ని నడిపించవచ్చు. దానికి సంబంధించి టికెట్ కాస్ట్ కూడా తనే ఏర్పాటు చేయవచ్చు, అంటే ప్రైవేట్ పర్సనే టికెట్ కాస్ట్ కూడా నిర్ణయించవచ్చు. అట్ ద సేమ్ టైం ఈ ట్రైన్ ఏదైతే ఇతను లీజ్ తీసుకున్నాడో, ఆ లీజ్ తీసుకున్న ట్రైన్ ఉంటుంది కదా, ఆ లీజ్ తీసుకున్న ట్రైన్ లో ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి, ఎలాంటి భోజనం ఇవ్వాలి, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ కల్పించాలి, అవన్నీ కూడా ప్రైవేట్ పర్సన్స్ కి ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరిగింది. సో ప్రైవేట్ పర్సన్స్ టూరిజం కి సంబంధించిన పర్సన్సే కాదు, టూరిజం కి సంబంధించిన సంస్థలే కాదు, ఎవరైనా కూడా భారతదేశంలో ఏ ఒక్క ఇండివిజువల్ అయినా కూడా భారత ప్రభుత్వానికి సంబంధించి IRCTC నుండి, మన భారత ప్రభుత్వం రైల్వేస్ అనేది కేంద్ర జాబితాలో అంశం, సో రైళ్లు ఏవైతే ఉంటాయో రైళ్లను లీజ్ తీసుకోవచ్చు, మనకు నచ్చిన సర్క్యూట్ లో దాన్ని రొటేట్ చేయవచ్చు, ఇది ఒకటి ఇంపార్టెంట్. టికెట్ కాస్ట్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం డిసైడ్ చేయొచ్చు అన్నట్టు. సో భారత్ గౌరవ్ పేరిట ప్రత్యేక రైలు సర్వీసులను నిన్నటి రోజున అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ప్రారంభించడం జరిగింది. సో ఇందులో భాగంగా మొదటి విడతగా 190 ట్రైన్స్ ని అలొకేట్ చేయడం జరిగింది, 190 రైళ్లు, దాదాపు 3033 కోచ్లను గుర్తుంచుకోండి సరిపోతుంది. సో జస్ట్ 190 ట్రైన్స్, ఇదన్నీ కూడా సంఖ్యలు అవసరం లేదు. భారత్ గౌరవ్ ట్రైన్స్ సర్వీసెస్ యొక్క ఉద్దేశం ఏంటంటే పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించడం, భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్నమైన అంశం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. భారత్ గౌరవ్ ట్రైన్స్, సో ప్రైవేట్ పర్సన్స్ కి రైళ్లను అద్దెకి ఇవ్వడం, కిరాయికి ఇవ్వడం అన్నట్టు, ఇది ఒకటి ఇంపార్టెంట్.
నెక్స్ట్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన పేరు మార్పు సంబంధిత అంశంతో వార్తలు నిలిచిన రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ ఇటీవల రైల్వేస్ కి సంబంధించి ఇన్నోవేటివ్ గా మనం డిస్కస్ చేసిన అంశాలన్నిటి కూడా లింక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఈ ట్రైట్ రైల్వే స్టేషన్, చండీగఢ్ రైల్వే స్టేషన్ అన్నాను, FSSAI కి సంబంధించి ఇలాంటి అంశాలు, భారతదేశంలోనే మొట్టమొదటి రైల్వే అక్వేరియం సంబంధిత అంశంతో బెంగళూరు KSR రైల్వే స్టేషన్, ఇలాంటివి లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. प्रधानमंत्री गरीब कल्याण अन्ना योजना, प्रधानमंत्री गरीब कल्याण अन्ना योजना प्रोग्रम भारत प्रभुत्व 2020 संवत्सरं मार्च नुंडि प्रारंभिंचडं जरिगिंदि. मुख्यंगा भारत देशंलो नेशनल फुड सेक्यूरिटी एक्ट किंद नेशनल फुड सेक्यूरिटी एक्ट एयर एप्रेनेदना चट्टं गुरिंचि नेर्चुकुंटुन्नप्पुडु आ चट्टानिकि संबंधिंचि कन्सर्न इयर नि गुर्तुंचुकोंडि. भारत देशंलो अमलवुतुन्न जातीय आहार भद्रता चट्टं 2013 संवत्सरंलो एवरैते लब्धिदारुलुगा गुर्तिंपु पोंदारो आल्मोस्ट मोर दैन 80 క్రోర్స్ 80 కోట్ల మంది ప్రజలు జాతీయ ఆహార భద్రత చట్టం కింద గుర్తించి పొందారు. అంటే రేషన్ విధానంలో వారు ప్రతి నెల ప్రభుత్వం నుండి పొందే రేషన్ అన్నట్టు. అందులో భాగంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిలిస్తున్న సమయంలో, అంటే ప్రపంచంపై ప్రభావితం చూస్తున్న సమయంలో, లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ 2020లో భారత ప్రభుత్వం ప్రారంభించింది భారతదేశంలో లబ్ధిదారులైన 80 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల కూడా 5 కిలోల ధాన్యం ఇవ్వడం, వరి కానివ్వండి, అంటే బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, చక్కెర కానివ్వండి, ఇలాంటివి ఇస్తానన్నట్టు. అంటే భారతదేశంలో రైట్ టు లైఫ్ అనేది ఫండమెంటల్ రైట్, జీవించడం కూడా ప్రాథమిక హక్కు. అలాంటి జీవించడానికి మనకు అనువైన సౌకర్యాలన్నిటి కూడా ప్రభుత్వం రాజ్యం కల్పించాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆహారం అనేది ప్రభుత్వం ఇస్తుంది రేషన్ విధానంలో భాగంగా. సో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్ ని మరొకసారి రానున్న 2022 మార్చి 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలించింది. రానున్న మార్చి 30 అంటున్నాను. యాక్చువల్ గా ఈ నవంబర్ 30 తోటి ఈ ప్రోగ్రామ్ యొక్క గడువు ముగిస్తోంది. సో విడతల వారీగా ప్రతి 3 మంత్స్, 6 మంత్స్ ఒకసారి ప్రభుత్వం ఈ ప్రోగ్రామ్ ని పెంపు చేస్తోంది. సో అలా ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021 ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే వారికి కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద భారతదేశంలో లబ్ధిదారులైన వారు ఎవరైతే ఉంటారో 80 కోట్ల మందికి ధాన్యాన్ని, తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలు ఏవైతే ఉంటే వాటిని ప్రభుత్వం ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో ఇండో జర్మన్ విధానంలో విడుదలైన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అండ్ డేటాబేస్. సో డేటాబేస్ యాక్చువల్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించిన ర్యాంకింగ్స్ వార్తలు ఇచ్చారు. ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్, నీతి ఆయోగ్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విషయంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తున్న పట్టణాల జాబితాలో మనకు షిమ్లా సిటీ టాప్ లో నిలిచింది. షిమ్లా ఈ సంవత్సరం టాప్ లో నిలిచింది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. మనకు ప్రభుత్వం అంతా కూడా, భారత ప్రభుత్వం పాటించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలి. మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా 2030 సంవత్సరం, 2015 నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల భాగంగా 17 ఉన్నాయి. అంతకుముందు 15 ఇయర్స్ మిలినియం డెవలప్మెంట్ గోల్స్ సహస్రాభివృద్ధి లక్ష్యాలు అన్నాం. సహస్రాభివృద్ధి లక్ష్యాల టార్గెట్ 2015 తో ముగిసింది. అలా 2015 సంవత్సరం నుండి ప్రపంచమంతా కూడా సాధించాల్సిన టార్గెట్, ప్రపంచంలోని ప్రతి దేశం ప్రతి ప్రాంతం కూడా 17 లక్ష్యాలు సాధించాలని చెప్పేసి 2030కి టార్గెట్ ఇవ్వడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే, సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిరాభివృద్ధి అంటే అసలు డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే, ఈ రోజు మన అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవడం అన్నట్టు. మన యొక్క ఈ ప్రకృతి వనరులు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్ ని ఇంపాక్ట్ చేయకుండా ముందుకు తీసుకెళ్లడం అన్నట్టు. అలాంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ లో భాగంగా 17 లక్ష్యాలు అద్భుతమైన పర్ఫార్మెన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఇటీవల ర్యాంకింగ్స్ లో షిమ్లా సిటీ టాప్ లో నిలిచింది. షిమ్లా ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్. సెకండ్ వచ్చేసి మనకు కోయంబత్తూర్ వార్తలు ఇచ్చింది. కోయంబత్తూర్ ఎక్కడ? తమిళనాడు. థర్డ్ వచ్చేసి చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం. ఈ 3 టాప్ 3 అని గుర్తుంచుకోండి. వీటితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ఈ ర్యాంకింగ్ సంబంధించి నీతి ఆయోగ్ వారు భారతదేశంలో ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్ విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్ ఏవైతే ఉంటాయో ఇండివిజువల్ కేటగిరీలో కూడా పోటీ పరీక్షలో ప్రశ్న అడగవచ్చు. ఇండివిజువల్ కేటగిరీ అంటే గోల్ వైజ్ గుడ్ పర్ఫార్మెన్స్, ఒక్కొక్క గోల్ తీసుకుంటే అందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రాంతం ఏది అని చెప్పేసి. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే నో పావర్టీ, పేదరిక నిర్మూలన విషయంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్న ప్రాంతాలు ఏంటంటే కోయంబత్తూర్ ఫస్ట్, సెకండ్ వచ్చేసి
షిల్లాంగ్. కోయంబత్తూర్ ఎక్కడ? మనకు తమిళనాడు. సెకండ్ వచ్చేసి షిల్లాంగ్, థర్డ్ వచ్చేసి మధురై అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్ టు జీరో హంగర్, అంటే ఆకలి విషయంలో. సో ప్రజల ఆకలి తీర్చడంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రాంతాల విషయంలో కొచ్చి టాప్ లో ఉంది కేరళ. అండ్ సెకండ్ వచ్చేసి ఇంఫాల్ మణిపూర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోహిమా నాగాల్యాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్, ప్రజలందరికీ ఆరోగ్య పరిస్థితులు ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రాంతాల జాబితాలో టాప్ లో షిమ్లా హిమాచల్ ప్రదేశ్, సెకండ్ అమృత్సర్ పంజాబ్ స్టేట్ లోని, అండ్ పనాజీ గోవాని గుర్తుంచుకోండి. టాప్ త్రీ గుర్తుంచుకుంటే చాలు, ప్రతి ఒక్కటి కూడా టాప్ టెన్ ఇచ్చాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్ ఫోర్ విషయంలో క్వాలిటీ ఎడ్యుకేషన్, మంచి విద్యను అందిస్తున్న ప్రాంతాల జాబితాలో టాప్ లో ఉంది తిరువనంతపురం కేరళ. కేరళ ఇస్ మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ ఓన్లీ, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయినా ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అయినా. సో తిరువనంతపురం కేరళ, అండ్ కొచ్చి కేరళ, థర్డ్ వచ్చేసి చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం. అండ్ ఫిఫ్త్ గోల్ వచ్చేసి ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం విషయంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్న ప్రాంతాల విషయంలో కొచ్చి కేరళ. అండ్ సెకండ్ వచ్చేసి తిరువనంతపురం కేరళ, థర్డ్ వచ్చేసి పనాజీ గోవా. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లీన్ వాటర్ అండ్ శానిటైజేషన్. సో భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా జీవించే హక్కుల భాగంగా పరిశుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, మంచి ఆహారం పొందడం కూడా ప్రాథమిక హక్కే అని చెప్తూ సుభాష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీఆర్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అందులో భాగంగా నీరు పొందడం కూడా ప్రాథమిక హక్కే. సో మంచి నీరు అందే ప్రాంతాల జాబితాలో ఇందులో టాప్ లో భోపాల్ మధ్యప్రదేశ్ ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి కొచ్చి కేరళ, అండ్ థర్డ్ వచ్చేసి పనాజీ పంజిమ్ అంటాం లేదా పనాజీ అంటాం గోవా. ఇందులో అన్నింటిలో టాప్ త్రీలో మాత్రం పంజిమ్ పనాజీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ. అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ అంటే మంచి విద్యుత్ అన్నట్టు, మంచి ఇంధనం అన్నట్టు. అండ్ నెక్స్ట్ షిమ్లా టాప్, ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి సెకండ్, అండ్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ టాప్ థర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ కేటగిరీలో బెంగళూరు టాప్ లో ఉంది. కర్ణాటకకి సంబంధించి రాయ్పూర్ ఛత్తీస్గఢ్ కి సంబంధించి సెకండ్ పొజిషన్, పంజిమ్ గోవా టాప్ థర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్ నైన్, ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో సూరత్ గుజరాత్ టాప్ ప్లేస్ లో ఉంది, భోపాల్ మధ్యప్రదేశ్ సెకండ్ అండ్ భువనేశ్వర్ ఒడిషా థర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్ టెన్, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీ విషయంలో అమృత్సర్ పంజాబ్ టాప్ లో ఉంది, అండ్ లుధియానా పంజాబ్ సెకండ్ లో ఉంది, ముంబై మహారాష్ట్ర టాప్ థర్డ్ లో ఉంది. అండ్ గోల్ 11, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో నాసిక్ మహారాష్ట్ర టాప్ లో ఉంది, అండ్ సూరత్ గుజరాత్ సెకండ్ లో ఉంది, అండ్ థర్డ్ వచ్చేసి చండీగఢ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్ 12, సో గోల్ 12 కానీ అవసరం లేదు. గోల్ 13 వచ్చేసి క్లైమేట్ పర్యావరణ సంరక్షణ విషయంలో అద్భుత పర్ఫార్మెన్స్, షిమ్లా హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్, కొచ్చి కేరళ సెకండ్, తిరువనంతపురం కేరళ థర్డ్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి ఇంకా ఉన్నాయి, అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. లాస్ట్ ఎగ్జాంపుల్ పీస్ జస్టిస్ స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి పంజిమ్ టాప్ లో ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి గ్యాంగ్టాక్ సిక్కిం సెకండ్, అండ్ కొచ్చి కేరళ థర్డ్. ఇవన్నిటి గురించి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, లేదంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపట్టే విధంగా ఉంటే చాలు. కానీ షిమ్లా, కోయంబత్తూర్, చండీగఢ్ ఇవి మాత్రం టాప్ థర్డ్ ప్లేస్ లో, టాప్ త్రీ ప్లేస్ లో ఉన్నాయి. ఇటీవల విడుదల చేయబడిన ఇండో జర్మన్ విధానంలో విడుదల చేయబడిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో టాప్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో భారతదేశంలో క్రిప్టో కరెన్సీకి సంబంధించి రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఒక కీలకమైన బిల్లును పెట్టబోతుందట భారత ప్రభుత్వం. సో క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ అండ్ డిజిటల్ కరెన్సీస్ బిల్. సో క్రిప్టో కరెన్సీస్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ బిల్, డిజిటల్ బిల్. సో భారతదేశంలో క్రిప్టో కరెన్సీస్ పైన ఇప్పటికే నిషేధాజ్ఞలు ఉన్నాయి. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? మనకి ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ కానివ్వండి. ప్రపంచవ్యాప్తంగా బిట్ కాయిన్ కి విశేషమైన ఆదరణ దక్కుతోంది. ఇటీవల మనకు హంగేరి ప్రత్యేకంగా వార్త నిలిచింది, అండ్ నిన్నటి క్లాస్ లో మనం చూసాం ఎల్ సాల్వడార్ కి సంబంధించి ప్రత్యేకంగా బిట్ కాయిన్ సిటీ అని చెప్పాము. ఇలాంటి అంశాలు చూడండి. సో బిట్ కాయిన్, రిపిల్, ఇథీరియం ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపొందిన క్రిప్టో కరెన్సీ. అలాంటి క్రిప్టో కరెన్సీస్ భారతదేశంలో మాత్రం నిషేధాజ్ఞలను ఎదుర్కొంటున్నాయి. సో అలాంటి క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉంటాయో వీటి స్థానంలో ఆర్బీఐ రానున్న రోజుల్లో ఓన్ గా ఒక డిజిటల్ కరెన్సీని తీసుకురాబోతోంది. దానికి సంబంధించి భారతదేశంలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన నిర్వహణ విషయంలో ఒక సంస్థ ఏర్పడబోతోంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఆర్బీఐ ఆధ్వర్యంలో భారతదేశంలో ఓన్ గా మన స్వదేశీ క్రిప్టో కరెన్సీని అతి త్వరలో చూడబోతున్నాం అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన బిల్లు రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఒక బిల్లును భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అందులో భాగంగా ఆర్బీఐ రూపకల్పన చేయనున్న ఒక డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీస్ కి రూపం ఉండదు, ఫిజికల్ గా వి కాంట్ టచ్, వి కాంట్ సీ, బట్ అదేంటంటే ఒక ఆన్లైన్ విధానంలో మాత్రం ఎక్స్చేంజ్ గా వాడుకోవచ్చు. సో అలాంటిది భారతదేశంలో ఓన్ గా ఒక డిజిటల్ కరెన్సీ కోసం ఉద్దేశించబడిన బిల్లుని రానున్న పార్లమెంట్ సమావేశంలో నవంబర్ 29 తర్వాత మనం చూడబోతున్నాం. అండ్ నెక్స్ట్,
ఈరోజు మరొక అంశం సో నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ భారతదేశంలో దీని యొక్క సర్వీసెస్ అతి త్వరలో ప్రారంభం కానున్నాయి ఇటీవల బడ్జెట్ సమావేశంలో భాగంగా 2021 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ఈ బ్యాంక్ గురించి ప్రస్తావించారు అందులో భాగంగా ఈ బ్యాంక్ కి కొత్తగా చైర్మన్ గా కూడా ఇటీవల కేవీ కామత్ గారు నియమితులవుతూ వార్తలిచ్చారు సో ఈ బ్యాంక్ యొక్క కార్యకలాపాలు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి భారతదేశంలో నేషనల్ బ్యాంక్ జాతీయ బ్యాంక్ ఎందుకోసం ఫైనాన్సింగ్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్సింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సౌకర్యాలు భారతదేశంలో రైల్వే రంగానికి సంబంధించి కానివ్వండి రోడ్స్ రంగానికి సంబంధించి కానివ్వండి భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి కీలక పాత్ర పోషించనున్న ఈ బ్యాంక్ కి సంబంధించి అధికారికమైన ప్రకటన ఈరోజు భారత ప్రభుత్వం చేసింది అతి త్వరలో దీని యొక్క సర్వీసెస్ అన్ని కూడా అధికారికంగా అమలులోకి రానున్నాయంట నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం సో వరల్డ్ బ్యాంక్ కి సంబంధించి సో వరల్డ్ బ్యాంక్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం 250 మిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక రుణాన్ని ఆర్థిక సాయాన్ని వరల్డ్ బ్యాంక్ ప్రకటించడం జరిగింది ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ వరల్డ్ బ్యాంక్ మధ్య కుదిరిన ఒప్పందం వర్తలించింది సో రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది చిన్నారులు ఎవరైతే ఉంటారో విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారులు ఎవరైతే ఉంటారో వారికి కావాల్సిన విద్యా సౌకర్యాలను పెంపొందించడంలో ఈ ఆర్థిక సాయం అనేది కీలక పాత్ర పోషించబోతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో విద్యా శాఖ కోసం మరియు అంగన్వాడీస్ కోసం వరల్డ్ బ్యాంక్ ఎంత మొత్తంలో ఆర్థిక సాయాన్ని ప్రకటించింది అంటే 250 మిలియన్ యుఎస్ డాలర్స్ ఇందుకోసం ఒప్పందం ఎవరెవరికంటే ఏపీ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ వాషింగ్టన్ డీసీ ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ యొక్క డైరెక్టర్ గా ఎవరున్నారు డేవిడ్ మాల్పాస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ స్వీడన్ దేశ చరిత్రలో సో స్వీడన్ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎంపికై వార్తలు నిలిచిన పర్సన్ మగ్దలినా ఆండర్సన్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి ఇటీవల వార్తలు నిలిచిన స్వీడన్ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎంపికై వార్తలు ఇచ్చిన పర్సన్ పేరేంటి అంటే మగ్దలినా ఆండర్సన్ ఇప్పటి వరకు స్వీడన్ దేశానికి ప్రధానిగా విధుల్లో ఉన్న వ్యక్తి పేరేంటి స్టీఫెన్ లోఫన్ గారు స్థానంలో మగ్దలినా ఆండర్సన్ గారు నూతన ప్రధానిగా ఎంపికై వార్తలు ఇచ్చారు ఇక్కడ మగ్దలినా ఆండర్సన్ గారి ప్రత్యేకత ఏంటి ఇప్పటి వరకు స్వీడన్ దేశ చరిత్రలో ఒక్క మహిళ కూడా ప్రధానిగా విధులు నిర్వర్తించలేదు అలాంటిది స్వీడన్ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని కాబట్టి ఇంపార్టెన్స్ ఉంటుంది సో స్వీడన్ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఎంపికై వార్తలు ఇచ్చిన పర్సన్ పేరేంటి అంటారు ఎగ్జామినేషన్ లో సో మగ్దలినా ఆండర్సన్ అని గుర్తుంచుకోండి ఇక స్వీడన్ క్యాపిటల్ విషయానికి వస్తే స్టాక్ హోమ్ మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం సో స్టాక్ హోమ్ స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్ ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది అండ్ స్వీడన్ కి సంబంధించి మొట్టమొదటి మహిళా ప్రధాని అనగానే మగ్దలినా ఆండర్సన్ అండ్ నెక్స్ట్ ఈరోజు భారత నూతన రాయబారుల నియామకం వార్తలిచ్చింది రాయబారుల నియామకం అంటున్నాను ఇక్కడ ఈరోజు ముగ్గురు పర్సన్స్ వార్తలిచ్చారు ఒక్కొక్క దేశానికి నూతన రాయబారులుగా నియమితులవుతాం ఫస్ట్ పర్సన్ వచ్చేసి బిఎస్ ముబారక్ గారు సో బిఎస్ ముబారక్ గారు ఈరోజు నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలిచ్చారు ఏ దేశానికి అంటే సూడాన్ సో సూడాన్ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలిచ్చిన పర్సన్ పేరేంటి సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి పేరేంటి అంటే మనకి బిఎస్ ముబారక్ అని గుర్తుంచుకోండి సో బిఎస్ ముబారక్ గారు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి సో 2001 సంవత్సరం ఐఎఫ్ఎస్ సో సీనియర్ ఐఎఫ్ఎస్ ఐఎఫ్ఎస్ అంటే ఏంటి ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ 2001 క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన బిఎస్ ముబారక్ గారు సూడాన్ దేశానికి నూతన రాయబారిని గుర్తుంచుకోండి లాస్ట్ 2 డేస్ బ్యాక్ సూడాన్ దేశం వార్తలిచ్చింది సో సూడాన్ దేశానికి నూతన ప్రధానిగా అబ్దుల్లా హందోక్ గారు మరొకసారి వార్తలిచ్చారు అబ్దుల్లా హందోక్ ఆ పర్సన్ గురించి మనం డిస్కస్ చేస్తాం ఈరోజు సూడాన్ కి నూతన రాయబారి డిప్లొమాట్ టు సూడాన్ అనగానే బిఎస్ ముబారక్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఈరోజు మనోజ్ కుమార్ మహాపాత్ర గారు వార్తలిచ్చారు మనోజ్ కుమార్ మహాపాత్ర గారు నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు ఏ దేశానికి అంటారు రిపబ్లిక్ ఆఫ్ గటమాలా
So Republic of Guatemala, Republic of Guatemala की नूतन रायबारीगा नियमितलवुतू वार्तलिच्चिन पर्सन पेरु एंटि अंटे मनोज कुमार महापात्र अनि गुर्तुंचुकोंडि. इतनु कूडा सीनियर ईएफएस अधिकारी 2000 క్యాడర్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన మనోజ్ కుమార్ మహాపాత్ర గారు నూతన రాయబారిగా న్యూ డిప్లొమాట్ విచ్ కంట్రీ అంటే న్యూ డిప్లొమాట్ విచ్ కంట్రీ అనగానే రిపబ్లిక్ ఆఫ్ గటమాలాను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక రాయబారి కూడా ఈరోజు వార్తలు ఇచ్చారు హర్ష కుమార్ జైన్ గారు. హర్ష కుమార్ జైన్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. సో హర్ష కుమార్ జైన్ గారు కూడా ఈ రోజు నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి అంటారు ఇక్కడ దేశం పేరు గుర్తుంచుకోండి ఉక్రెయిన్. సో ఉక్రెయిన్ దేశానికి నూతన రాయబారిగా భారతదేశం నుండి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఏంటి అంటే హర్ష కుమార్ జైన్ గారు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి 1993 క్యాడర్ ఐఎఫ్ఎస్ అధికారి ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ అధికారి అని గుర్తుంచుకోండి. సో ఇటీవల కాలంలో రాయబారులు తరచూ వార్తలు ఇస్తున్నారు. సో ఇటీవల కాలంలో గడిచిన నవంబర్ మాసంలోనే ఒక 10 మంది గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎగ్జాంపుల్ సంజయ్ భట్టాచార్య గారు. ఇటీవల సంజయ్ భట్టాచార్య గారు నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించి అంటారు. సో సంజయ్ భట్టాచార్య అనగానే స్విట్జర్లాండ్ దేశం. అజనీష్ కుమార్ గారు. అజనీష్ కుమార్ గారు ఎస్టోనియా దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇటీవల పార్థ సత్పతి గారు హంగేరీ దేశానికి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన రాయబారులు ఎవరైతే ఉంటారు దినేష్ కే పట్నాయక్ గారు ఇటీవల దినేష్ కే పట్నాయక్ గారు స్పెయిన్ దేశానికి నూతన రాయబారిగా నియమితులతో వార్తలు ఇచ్చారు. పవన్ కపూర్ గారు సో పవన్ కపూర్ గారు రష్యాకి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అండ్ వినయ్ కుమార్ గారు ఇటీవల మయన్మార్కి నూతన రాయబారిగా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అలా ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన రాయబారులు ఎవరైతే ఉంటారో నవంబర్ మాసంలోనే ఒక 10 మంది రాయబారులు నూతనంగా నియమితులతో వార్తలు ఇచ్చారు. వారి పేర్లు గుర్తుంచుకోండి ఏ దేశానికి రాయబారి అని గుర్తుంచుకోండి. అండ్ వీరితో పాటు ఇటీవల కాలంలో లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ నుండి తరచూ రాయబారులు వార్తలు ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ హరీష్ పర్వతనేని గారు ఇటీవల జర్మనీ దేశానికి నూతన రాయబారిగా నియమితులతో వార్తలు ఇచ్చారు. నగ్మా మహమ్మద్ మాలిక్ గారు పోలాండ్ దేశానికి. అండ్ రాము అబగాని గారు ఇటీవల డెమోక్రటిక్ రిపబ్లిక్ దేశానికి నూతన రాయబారిగా డొమినికన్ రిపబ్లిక్ దేశానికి నూతన రాయబారిగా నియమితులతో వార్తలు ఇచ్చారు. ఇలా వార్తలు నిలిచిన రాయబారులు ఎవరైతే ఉంటారో వారిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో డిప్లొమాట్స్ పైన ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. డిప్లొమాట్స్ తెలుగులో ఏమంటాము రాయబారి అంటాం. యాక్చువల్ గా ఈ రాయబారులకు 2 పేర్లు ఉంటాయి. ఒక్కొక్క దేశానికి ఏమో అంబాసిడర్ అనే పేరుతో పిలుస్తాం. కొన్ని దేశాలకేమో హై కమిషనర్ అనే పేరును వాడతాం. సో అంబాసిడర్ అని పిలిచినా హై కమిషనర్ అని పిలిచినా వీరు నిర్వర్తించే విధులు మాత్రం సమానంగా ఉంటాయి, సేమ్ ఉంటాయి, అధికారాలు ఒక్కటే, పేర్లు మాత్రం వేరు. ఏ దేశాల్లో హై కమిషనర్ అనే పదాన్ని వాడతాం, హై కమిషనర్ అనే పేరుతో పిలుస్తాం వీళ్ళను అంటే రాయబారులను అంటే, మనం ఒకప్పటి బ్రిటిష్ కాలనీలు అంటున్నాను. సో ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఇండియా వాజ్ వన్. ఎగ్జాంపుల్ భారతదేశాన్ని మన స్వాతంత్రానికి పూర్వం అంటే మనకు ఇండిపెండెన్స్ రాకముందు 1947 కంటే బిఫోర్ ఒక 200 ఇయర్స్ 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు నేరుగా పరిపాలించడం జరిగింది. అలా 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిషర్స్ ఎవరైతే ఉంటారో భారతదేశంతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలను కూడా పరిపాలించడం జరిగింది. అలా బ్రిటిష్ పరిపాలిత దేశాలు ఏవైతే ఉంటాయో చరిత్రలో వాటిని కాలనీలు అంటాం. ఆ కాలనీలను కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. సో అలాంటి కామన్వెల్త్ కంట్రీస్ మధ్య నిర్వహించబడే మ్యాచ్లు ఉంటాయి కదా క్రీడలకు సంబంధించి, కామన్వెల్త్ గేమ్స్, రానున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 బర్మింగ్హామ్ అని చెప్పేసి ఇటీవల తరచూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. భారత హాకీ జట్టు వైదొలిగింది అని చెప్పేసి. సో కామన్వెల్త్ క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ అనగానే ఒకప్పటి బ్రిటిష్ పరిపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, దేశాలు ఏవైతే ఉంటాయో వాటి మధ్య నిర్వహించబడే క్రీడలు అని గుర్తుంచుకోండి. అలాంటి కామన్వెల్త్ దేశాలు లేదా కాలనీలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల్లో రాయబారులను డిప్లొమాట్లను మనం హై కమిషనర్ పేరుతో పిలుస్తాం. ఇక మిగతా అన్ని దేశాలు కూడా అంబాసిడర్ అనే పేరుతో పిలుస్తాం. అమెరికా ఇండియన్ అంబాసిడర్ టు అమెరికా అంటాం, ఇండియన్ హై కమిషనర్ టు బ్రిటన్ అంటాం. సో అలా పేర్లు వేరైనా కూడా వారు నిర్వర్తించే విధులు మాత్రం సేమ్. అలా భారతదేశం నుండి వివిధ దేశాల్లో, ప్రపంచంలోని ప్రతి దేశాల్లో కూడా రాయబారులు ఉంటారు. అలా ఇక్కడ చూడండి, ఒక్కొక్క పర్సన్ పేరు ఇచ్చేసి ఒక్కొక్క కంట్రీ చెప్పాను. అలా ఒక్కొక్క పర్సన్ ఎవరైతే ఉంటారో ఒక దేశానికి నియమితులయ్యారనుకోండి రాయబారిగా,
ఇండియా కి ఆ దేశానికి మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. ఎగ్జాంపుల్ అమెరికా ఉంది అనుకోండి, ఇండియా నుండి అమెరికాకి ఒక రాయబారి ఉంటారు, అంటే మన భారతీయుడు అమెరికాలో ఉంటారు సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, అలా అమెరికా నుండి ఇండియాలో ఒక రాయబారి ఉంటారు. అలా ఈ ఇద్దరు పర్సన్స్ కూడా ఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో కీలక పాత్ర పోషిస్తారు. రాయబారులు అనేవారు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్, రానున్న పోటీ పరీక్షలో వాళ్ళకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసిన రాయబారులు అరౌండ్ 24 మెంబర్స్ ఉన్నారు, వారందరి పేర్లు గుర్తుంచుకోండి. ఏ దేశానికి నూతన రాయబారులుగా నియమితులు వార్తలు ఇచ్చారో లాస్ట్ 6 మంత్స్ నుండి మనం డిస్కస్ చేసిన పర్సన్స్ పేర్లు గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ రాయబారుల నియామకం అనేది ఎవరికి కల్పించబడిన అధికారం అంటే భారత ప్రథమ పౌరుడు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషనల్ హెడ్, రాజ్యాంగ అధినేత ఎవరు? రాష్ట్రపతి. సో భారత రాష్ట్రపతి వివిధ దేశాలకు మన భారతదేశం నుండి రాయబారులను నియమించే అధికారాన్ని కలిగి ఉంటాడు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్, సో యాక్చువల్ గా చరిత్రలో నిలిచిపోయిన పర్సన్, నవంబర్ 24వ తేదీ 1622 సంవత్సరంలో జన్మించిన ఒక యోధుడు, ఒక గొప్ప వ్యక్తి, చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోయే ఒక వ్యక్తి, అహోం కి సంబంధించి అస్సాం కి సంబంధించిన పర్సన్, లచిత్ బోర్ఫుకాన్. లచిత్ బోర్ఫుకాన్ ఈ పర్సన్ గురించి ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ మనం డిస్కస్ చేయడం జరిగింది. లచిత్ అని గుర్తుంచుకోండి. సో లచిత్ బార్ఫుకాన్, సో బ్యాటిల్ ఆఫ్ సరాయిఘట్ లో కీలక పాత్ర పోషించిన లచిత్ బార్ఫుకాన్, సింపుల్ గా చెప్పాలంటే అహోం కింగ్డమ్ లేదా అస్సాం కి సంబంధించి, ప్రస్తుతం మనం చూసిన అస్సాం చరిత్ర, అస్సాం భూభాగానికి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్, ఒక యోధుడు, ఆ ప్రాంతానికి సంబంధించి స్వాతంత్ర సమర యోధుడు అనుకోవచ్చు. అలా బ్యాటిల్ ఆఫ్ సరాయిఘట్, బ్యాటిల్ ఆఫ్ సరాయిఘట్ యోధుడు, హీరో, హీరో ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ సరాయిఘట్ లచిత్ బార్ఫుకాన్ గారు ఏ సంవత్సరంలో జన్మించారు అంటే 1622, తేదీ వచ్చేసి నవంబర్ 24, అంటే నిన్నటి రోజున. సో ప్రతి సంవత్సరం కూడా లచిత్ బార్ఫుకాన్ గారి దినోత్సవాన్ని లచిత్ దివస్ పేరుతో ప్రత్యేకంగా నిర్వహించుకునే రాష్ట్రం ఏది అంటే అస్సాం అని గుర్తుంచుకోండి. సో అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున లచిత్ బార్ఫుకాన్ గారి దినోత్సవం అద్భుతంగా జరపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ, రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశం కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక వ్యక్తి అలాంటి లచిత్ బార్ఫుకాన్ గారి జన్మదినోత్సవాన్ని లచిత్ దివాస్ అనగానే ఎగ్జామినేషన్ పాయింట్ కనుక అడిగితే అస్సాం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అలా ఇటీవల కాలంలో చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తులు తరచూ వార్తలు నిలుస్తున్నారు. నిన్నటి క్లాస్ కూడా మీకు చెప్పాను 15th సెంచరీకి సంబంధించిన ఒక పోయెట్, ఒక హరిదాస్, కనకదాస్ అని చెప్పేసి, కనకదాస జయంతి అని చెప్పేసి. సో కర్ణాటకకి సంబంధించి కనకదాస జయంతి ఏదైతే ఉంటుందో మనకి లాస్ట్ నవంబర్ 22 వార్త నిలిచింది. ఇలాంటి పర్సన్స్ కానివ్వండి. అండ్ ఇటీవల కాలంలో గిరిజన నాయకులు కూడా వార్తలు నిలుస్తున్నారు. నిన్నటి రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పటల్పని రైల్వే స్టేషన్ పేరును తాంతియా బిల్ పేరుతో మార్చడం జరిగింది. తాంతియా, తాంతియా అనేవారు ఒక బిల్లు నాయకుడు, చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి. అంతకుముందు రాణి కమలాపతి, గోండు యువరాణి గారు వార్తలు నిలిచారు. అలా ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన, చరిత్రలో నిలిచిపోయిన పర్సన్స్ ఒనకే ఓబవ్వ. ఒనకే ఓబవ్వ అనగానే కర్ణాటకకి సంబంధించిన ఇంపార్టెంట్ పర్సన్. సో ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో లాస్ట్ ఒక 15 డేస్ నుండి చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తులు మరొకసారి వార్తలు నిలుస్తున్నారు. వారి పేరిట ప్రత్యేక దినోత్సవాలు ఏవైతే వార్తలు నిలుస్తాయో, వారి ఇంపార్టెన్స్, ఏ రాష్ట్రమో, వారికి సంబంధించిన ఒక పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. లచిత్ దివాస్, లచిత్ బార్ఫుకాన్ అని గుర్తుంచుకోండి, అస్సాం కి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్. నవంబర్ 24 నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా తన యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ వార్తలు ఇచ్చాయి. ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్, అంతర్జాతీయ ఎమీ పురస్కారాలను గుర్తుంచుకోండి. ఎమీ అవార్డ్స్ అనగానే ఏ రంగానికి సంబంధించి అంటే చలనచిత్ర రంగానికి సంబంధించి, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అంతర్జాతీయ పురస్కారాలు, లైక్ ఆస్కార్ అవార్డ్స్, ఆస్కార్ లాగానే. సో మనకు ఇవి ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ కి సంబంధించి 11 కేటగిరీస్ ని మనం డిస్ప్లే చేయడం జరిగింది. ఒక్కొక్క పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఒక్కొక్క కేటగిరీలో విజేత పేరు గుర్తుంచుకోండి. సో అలా 11 కేటగిరీలో ఒక్కొక్క విజేత పేరు చూద్దాం. బెస్ట్ యాక్టర్ 2000, యాక్చువల్ గా ఈ ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ అనేవి 2020 జనవరి 1వ తేదీ నుండి 2020 డిసెంబర్ 31 మధ్య కాలంలో సినిమా రంగానికి సంబంధించి అద్భుతంగా పేరొందిన సినిమాలు కానీ, నటులు కానివ్వండి, క్యారెక్టర్స్లు కానీ ఇవ్వడం జరిగింది. సో ఈ పీరియడ్ మధ్య కాలంలో వార్తలు ఇచ్చిన సినిమాలకు సంబంధించిన పురస్కారాలను గుర్తుంచుకోండి. సో ఇక్కడ బెస్ట్ యాక్టర్, ఉత్తమ నటుడు 2021 సంవత్సరంలో విడుదల చేశారు, 2020 సంవత్సరాలు కానీ గుర్తుంచుకోండి. సో ఈ సంవత్సరం విడుదలైన ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ బెస్ట్ యాక్టర్ గా వార్తలిచ్చిన పర్సన్ పేరు ఏంటంటే డేవిడ్ టెన్నాంట్ ఫర్ డెస్ అనే ఒక మూవీ. డేవిడ్ టెన్నాంట్, డేవిడ్
టెన్నెంట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. డేవిడ్ టెన్నెంట్ ఏ మూవీ కోసం? డెస్ అనే ఒక మూవీ, యూకే కి సంబంధించిన మూవీ. సో బెస్ట్ యాక్టర్ డేవిడ్ టెన్నెంట్ అండ్ బెస్ట్ యాక్ట్రెస్ ఉత్తమ నటి. సో ఉత్తమ నటిగా హేలీ స్క్వైర్స్, హేలీ స్క్వైర్స్, హేలీ స్క్వైర్స్ అనే ఒక యాక్ట్రెస్ ఉత్తమ నటిగా వార్తలు ఇచ్చారు. తను నటించిన మూవీ అడల్ట్ మెటీరియల్, అడల్ట్ మెటీరియల్, అడల్ట్ మెటీరియల్ ఈ మూవీ కూడా యూకే కి సంబంధించిన మూవీ. అండ్ నెక్స్ట్ బెస్ట్ డ్రామా సిరీస్, బెస్ట్ డ్రామా సిరీస్ మూవీ అని గుర్తుంచుకోండి, తెహ్రాన్, తెహ్రాన్ అనే ఒక మూవీ. తెహ్రాన్, తెహ్రాన్ అనేది ఇజ్రాయెల్ కి సంబంధించిన ఒక డాక్యుమెంట్ సిరీస్. సో బెస్ట్ డాక్యుమెంట్ సిరీస్ తెహ్రాన్. అండ్ నెక్స్ట్ బెస్ట్ కామెడీ సిరీస్ కాల్ మై ఏజెంట్, కాల్ మై ఏజెంట్ సీజన్ 4 అని గుర్తుంచుకోండి. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అంటాం కదా, సీజన్ 4 కాల్ మై ఏజెంట్ ఫ్రాన్స్ కి సంబంధించి ఈ సంవత్సరం బెస్ట్ కామెడీ సిరీస్ గా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీగా హోప్ ఫ్రోజెన్, హోప్ ఫ్రోజెన్, హోప్ ఫ్రోజెన్ అనే ఒక మూవీ. ఎక్వెస్ట్ టు లైవ్ ట్వైస్, జస్ట్ పేరు గుర్తుంచుకోవాల్సింది. బెస్ట్ డాక్యుమెంటరీగా ఈ సంవత్సరం వార్తలు నిలిచింది ఏదంటే హోప్ ఫ్రోజెన్ అనే ఒక మూవీ, థాయిలాండ్ కి సంబంధించిన మూవీ అది. సో బెస్ట్ టెలినోవెల్, సో బెస్ట్ టెలినోవెల్ గా గుర్తింపు పొందింది ఏదంటే ద సాంగ్ ఆఫ్ గ్లోరీ, ద సాంగ్ ఆఫ్ గ్లోరీ, ద సాంగ్ ఆఫ్ గ్లోరీ చైనాకి సంబంధించిన మూవీ. అండ్ నెక్స్ట్ బెస్ట్ టీవీ మూవీ ఆర్ మినీ సిరీస్ అట్లాంటిక్ క్రాసింగ్, అట్లాంటిక్ క్రాసింగ్, అట్లాంటిక్ క్రాసింగ్, నార్వేకి సంబంధించిన మూవీ అట్లాంటిక్ క్రాసింగ్ ఈ సంవత్సరం బెస్ట్ టీవీ మూవీగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఆర్ట్స్ ప్రోగ్రామింగ్, ఆర్ట్స్ కళలకి సంబంధించి బెస్ట్ ఆర్ట్స్ ప్రోగ్రామింగ్ గా కుబ్రిక్, కుబ్రిక్ అనే ఒక మూవీ వార్తలు నిలిచింది. కుబ్రిక్, కుబ్రిక్ బై కుబ్రిక్, సో కుబ్రిక్ బై కుబ్రిక్ అనే ఒక మూవీ, ఫ్రాన్స్ కి సంబంధించిన మూవీ, బెస్ట్ ఆర్ట్స్ ప్రోగ్రామింగ్ గా ఈ సంవత్సరం వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ బెస్ట్ షార్ట్ ఫామ్ సిరీస్ గా ఇన్సైడ్ వార్తలు నిలిచింది. ఇన్సైడ్, ఇన్సైడ్ న్యూజిలాండ్ కి సంబంధించింది. సో ఇన్సైడ్ అనే ఒక సిరీస్ బెస్ట్ షార్ట్ ఫామ్ సిరీస్ గా ఈ సంవత్సరం ఎమ్మీ పురస్కారాన్ని పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ బెస్ట్ నాన్ స్క్రిప్టెడ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గా ద మాస్క్డ్ సింగర్, ద మాస్క్డ్ సింగర్, ద మాస్క్డ్ సింగర్ అనే ఒక మూవీ యూకే కి సంబంధించింది. అండ్ లాస్ట్ వచ్చేసి బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంటే ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలు ఇచ్చే పురస్కారం, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యుఎస్ ప్రైమ్ టైమ్ ప్రోగ్రామ్ గా 21st యాన్యువల్ లాటిన్ గ్రామీ అవార్డ్ వార్తలు ఇచ్చింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో 11 పురస్కారాలు ఏవైతే ఉంటాయో ఇందులో ఒక్కొక్క కేటగిరీ సంబంధించి ఇక్కడ యాక్టర్, యాక్ట్రెస్ అండ్ మూవీ గురించి చూసుకోండి. ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2020 సంవత్సరంలో రిలీజ్ అయిన మూవీస్ కి సంబంధించి, డాక్యుమెంటరీకి సంబంధించి ప్రతిష్టాత్మక పురస్కారంగా ఈరోజు వార్తలు ఇచ్చింది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇంటర్నేషనల్ ఎమ్మీ పురస్కారాలు వార్తలు ఇస్తాయి. వీటికి సంబంధించి పోటీ పరీక్షల్లో ప్రశ్నలు కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ కేటగిరీస్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపడితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం. సో ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్, కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్ అనే ఒక కుక్ బుక్ వార్తలు నిలిచింది. ఇది కుక్ బుక్, కుకింగ్ కి సంబంధించిన బుక్ అన్నట్టు. ఒక కుక్ బుక్, కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్ అనే పుస్తకాన్ని రచించిన నోబెల్ పురస్కార గ్రహీత ఎవరంటారు? సో నోబెల్ లారెట్, నోబెల్ పురస్కార గ్రహీత రచించిన పుస్తకం పేరే కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్. అతని పేరేంటంటే అభిజిత్ బెనర్జీ. జస్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి. ఇతివృత్తం ఏంటంటే కుకింగ్ కి సంబంధించి, ఇట్ ఇస్ ఎ కుక్ బుక్ అని గుర్తుంచుకోండి. కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్ అనే పుస్తకం ఇటీవల వార్తలు ఇచ్చింది. ఏ నోబెల్ పురస్కారం రచించారంటే విన్నర్ ఆఫ్ నోబెల్ లేదా నోబెల్ లారెట్ అభిజిత్ బెనర్జీ. దీనికి ఇల్లుస్ట్రేషన్స్ అంటే ఇమేజెస్ ఎవరు ఇచ్చారంటే సో చేన్నీ ఒలివర్ అనే ఒక పర్సన్. జస్ట్ ఇది అవసరం లేదు మనకు. అభిజిత్ బెనర్జీ రచించిన పుస్తకం కుకింగ్ టు సేవ్ యువర్ లైఫ్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన లాస్ట్ బుక్, సో కంటెస్టెడ్, కంటెస్టెడ్ ల్యాండ్స్ ఇండియా చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. ఇండియా చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్, ఇండియా చైనా సరిహద్దు వద్ద సరిహద్దు వివాదాలను ఇతివృత్తంగా చేసుకుని రాయబడిన పుస్తకం కంటెస్టెడ్ ల్యాండ్స్ అనే ఒక పుస్తకం. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే విదేశాంగ విధానం పైన, విదేశీ సంబంధాల పైన చాలా గుర్తింపు ఉన్న వ్యక్తి, ప్రతిభ ఉన్న వ్యక్తి మరూఫ్ రజాగర్. సో మరూఫ్ రజాగర్ రచించిన ఒక
సరిహద్దుకు సంబంధించిన వివాదాంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయమన్న పుస్తకం కంటెస్టెడ్ ల్యాండ్స్ ఇండియా చైనా అండ్ ద బౌండరీ డిస్ప్యూట్ ఎగ్జామినేషన్ లో గనుక ఇచ్చారు అనుకోండి ఆటోమేటిక్ గా ట్యాగ్ లైన్ బట్టి దీని యొక్క ఇతివృత్తాన్ని మనం గుర్తించవచ్చు ఇది ఒకటి ఇంపార్టెంట్ మరో ఫ్రజా గారు రచించిన పుస్తకం సో ఇవి ఈ రోజు వార్తల్లో నిలిచిన అంశాలు మిస్లేని అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్ లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం రేపు కలుద్దాం థాంక్యూ